చౌదరిగా నా దగ్గరికి వచ్చేట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీస్ ఫ్రీ, తను నాకు సంబంధం లేదు, తను తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి తనని మీ సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్టే చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు, కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను, వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను మానసికంగా మాట పరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి పాటలు మ్యూజిక్ వినడం చాలా మంచి, చాలా చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్, అలాగే సినిమాలో ఎంతోమంది కొత్త కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరసపడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు, కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగి ఈరోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన పట్టుదల నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నేను నా హోల్ హార్టెడ్ విషెస్ పోయాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త కొత్త వ్యక్తులు రావాలి, ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా నాకు వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త కొత్త హీరోలు ఉంటారు, ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త కొత్త వ్యక్తులు వస్తుండాలి, కొత్తదనం నాకు ఇష్టం, కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో తను మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా ఎగిలిన మనకు మనస్ఫూర్తికి ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, జై హింద్, అండ్ విష్ ఆల్ ద బెస్ట్. వచ్చిందల్లా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను, వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను మానసికంగా మాట పరంగా.